నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మీ యాంకర్ మౌనిక మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆత్మయోగి సిద్ధయోగి అదేవిధంగా హిమాలయాల్లో సాధన చేసిన గురువుగారు శ్రీ స్వామి సిద్ధయోగి గురువు గారు గురువుగారితో ఇప్పుడు అడిగి వారి అనుభవాలను అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్తే అమ్మా గారు నా మొదటి ప్రశ్న ఏంటంటే మీరు హిమాలయాల్లోన సాధన చేశారు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా సాధన చేశారు ఎన్నో ప్రదేశాలను మీరు సందర్శించారు అంటే ఇప్పుడు అక్కడ సాధనకి ఇక్కడ సాధనకి గల తేడా ఏంటి అదేవిధంగా మీరు ఎటువంటి అనుభూతి అనేది పొందారు అంటే అక్కడ సాధనకి ఇక్కడ సాధనలోన చాలా మంచి ప్రశ్న వేసావమ్మా బంగారు ఓం శ్రీ గురుభ్యో నమ రత్నాకరా బ్రహ్మరాజ ఋషి బ్రహ్మరాజురత్నాడ్యాం వందే భారత మాతరం ఈ మానవ మేధస్సు అమృతతుల్యమైన జ్ఞానాన్ని పెంచే అద్భుతమైనది భారతీయ శక్తిని ఇమిడీకృతము చేసే ఒకనొక శక్తి ఉందంటే అది ఒక అద్భుతమైన శిఖరములాగా ఉంది అంటే ఒక కిరీటంలాగా ఉంది అంటే అది ఒక హిమాలయమే వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ హిమాలయాల్లో మేము ఎన్నో సంవత్సరాలుగా అక్కడ తిరుగుతూ తిరుగుతూ తెలుసుకున్నాం ఎంతోమంది ఆ పర్వత ఆ పర్వతాలు తిరిగే వ్యక్తులతో కూడా అధిరోణ చేసే వ్యక్తులతో కూడా మేము తిరుగుతూ అక్కడ సాధనలు సరికాం అయితే హిమాలయానికి దక్షిణ భారతదేశానికి తేడా ఏమిటి డిఫరెంట్ ఏమిటి అని మీరు చెప్పి అడిగారు ఆత్మసాధన చేసుకోవడానికి హిమాలయం అనేది కోరికలు ఎక్కువగా లేకుండా మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఒక అద్భుతమైన ఆనవాలు హిమాలయం రెండవది కలి ప్రభావం వల్ల ఇలా దక్షిణ భారతదేశం ఉత్తర భారత ఉత్తర భారతదేశం అన్నాం కానీ ఒకనొక కాలంలో పూర్తిగా అంతటా అంతా హిమాలయమే అంటే హిమాలయం అంటే ఇక్కడ అర్థము హిమా ప్లస్ ఆలయం హిమం అంటే చల్లగా ఉంటుంది మంచుగా ఉంటుంది అందుకని చల్లదనం ఆలయము అంటే గుడి హిమ ఆలయం అంటే మంచు దేవాలయము అని అర్థం అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆనందంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చుంటే ప్రశాంతంగా మనసు చల్లగా ఉన్నప్పుడు సాధన కూడా ఆ యోగ యోగశక్తిలో ఇమిడీకృతమవుతుంది పూర్వము దక్షిణ భారతదేశంలో కూడా అలాగే ఉండేది ఎక్కువ అలజడులు లేవు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ప్రజలు తృప్తిగా ఉండేవాళ్ళు శబ్ద కాలుష్యము లేదు అలాంటప్పుడు ఇది కూడా అంత గొప్పదే అయితే హిమాలయాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అక్కడ దేవతా దేవతలు యక్షులు గంధర్వులు దేవతా పరంపర అంతా కూడా అక్కడ ఎక్కువగా జీవిస్తుంటారు వారి ఆనవాళ్ళు అక్కడ కొన్ని ప్రత్యేకమైన దివ్య సరస్సులు ఉన్నాయి హిమాలయాల్లో హిమాలయాల్లో మనకి కేదార్నాథ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన సరస్సు ఉంది అది హిమ సరస్సు అది మానవులు వెళ్ళలేరు అలాంటి సరస్సులు అక్కడ మనం సాధన చేయడం వల్ల దేవతలు కూడా ఆ సరోవరానికి వస్తారు స్నానం చేయడానికి ఇప్పటికీ కూడా మనము కేదార్ నుంచి పర్వతాలు మంచు పర్వతాల పైన ఒక అద్భుతమైన ఒక చట్టం లాంటి ఒక అద్భుతమైన సరోవరం ఉంది పేరేంటి గురువు గారు మానస సరోవరం అనేది దూరంగా ఉంటుంది మానస సరోవరం కాకుండా అక్కడ ఒక ప్రత్యేకంగా దివ్య సరస్సు దేవతా సరస్సు అని ఒకటి ఉంది అంటే అక్కడికి మానవుడు వెళ్ళలేదు మానవుడు వెళ్ళలేరు సాధన బాగా ఉండి గ్లేషియర్స్ మీద అంటే మంచు పర్వతాల మీద వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళొచ్చు మేము ఇప్పటి కూడా వెళ్ళడానికి సిద్ధమే అక్కడికి ఎందుకంటే అక్కడికే ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఋషులు తపస్సు చేసిన స్థలం అక్కడ పరమేశ్వరుడు యోగ శక్తితో అక్కడ యోగ తపస్సు చేశాడు ఆ స్థ అక్కడ ఉండి మేము సాధన చేయడము అప్పుడప్పుడు హిమాలయాల్లో ఎలా ఉంటుందంటే మేము వేరే వాళ్ళ పక్కనే ఉంటాం కానీ మేము కనపడము వారి కంటికి అలా మాయలాంటి ఒక అద్భుతమైన శక్తులు గల స్థలములు ఉన్నాయి అంటే ఇప్పుడు మన పక్కనే ఒక చ ఒక వలయాకార చక్రం ఉంటుంది ఒక చక్రంలోకి ఈ యానిమేషన్ చేసినట్టుగా మనం పక్కనే ఉంటాం కానీ వారిని వారి దృష్టి మన మీద పడదు మన సాధన పూర్తయ్యేంత వరకు మనల్ని ఎవరు వారి కంటికి కూడా కనిపించం అంటే ఎదుటి వారి మీరు కనిపిస్తారా గురువు గారు కనిపించకుండా చేస్తుంది ఆ ప్రకృతి నేచరు యోగాన్ని యోగిని ఎక్కువగా సహకరించడానికి చూస్తుంది హిమాలయం అంత గొప్పది హిమాలయం కాబట్టి ఎక్కువ హిమాలయాలు యోగులు ఎంచుకుంటారు ఇంకొకటి ఏందంటే పొల్యూషన్ ఎక్కువ తక్కువ ఉంటుంది ఇప్పుడు పొల్యూషన్ పెరిగినా హిమ ఈ భౌతికం కంటే కూడా అక్కడ ఎక్కువగా పొల్యూషన్ తక్కువ ఉంటుంది పర్వతాల పై భాగాలకు వెళ్ళి సాధన చేస్తాం పర్వతాల పైన నడుస్తుంటాం కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే యోగ సాధన సీక్రెట్ గా మనం చేస్తుంటామో ఆ ప్రాంతానికి ఇంకొంతమంది యోగులు కూడా వచ్చి మన సాధనకి సహకరిస్తూ ఉంటారు అది కూడా ఒక గొప్ప విధానం హిమాలయాల్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన సలహా మనకు వచ్చే సలహాలు సాధన చేసిన యోగులే అక్కడ ఉంటారు బుక్ష్ నాలెడ్జ్ ఉండదు హిమాలయాల్లో హిమాలయాలకు కూడా వెళ్ళి నేను ఒక యోగిని చూశాను వారి గురించి ఒక ఆయన ఒక పెద్ద నేపాల్ నుంచి ఒక యోగి నా అమ్మడు వచ్చారు ఆయన పర్వతాలు ఎక్కుతున్నా సరే ఇన్ని పుస్తకాలు పట్టుకొని వస్తుంటాడు అంటే మనం వెళ్ళిన లక్ష్యం ఏమిటి అనేది మర్చిపోతుంటారు అంటే ఆ బుక్స్ ఇష్టాలేజ్ నువ్వు ఎక్కడికి పోయినా బుక్కులు చదువుతూ ఉండడం వల్ల ఉపయోగం లేదు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ హిమాలయస్లో అందుకని హిమాలయం అనేది అన్ని విధముల యోగికి సాధన మొదటి దశలో ఎంతో సహకరిస్తాయి అయితే అక్కడి నుంచి మరి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎలాంటి సాధన అంటే అక్కడ అలాంటి డిఫరెన్ అలా ఉంటుంది అక్కడ మనం నిర్మలంగా ఉంటుంది దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు దక్షిణంలో హిమాలయాలు లాంటి స్థలాలు అక్కడక్కడ ఉంటాయి వాటిల్లో ప్రప్రథమైనది మనకి దక్షిణ హిమాలయం అంటే శ్రీశైలం శ్రీశైలం అంతే మనకు సేవం శ్రీశైలం దగ్గరే మనకు దాని దక్షిణ హిమాలయం అంటారు అంటే ఇక్కడ కూడా అంతే మనం ఇష్టకామేశ్వరిలో కానీ ఈ మధ్యలో తర్వాత మనము అక్క మహాదేవి గుహల్లో సాధన చేస్తున్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు పబ్లిక్ జనాలు వస్తున్నారు ఒకప్పుడు మనం సాధన చేసేటప్పుడు మన దేహానికి ఒక చెట్టు లతలు అల్లుకున్నా కూడా మనకు తెలియదు శ్రీశైలంలో అన్ని అద్భుత మూలికలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి మనం ఆ చెట్లల్లో వెళ్తుంటే ఆ చెట్టు మనల్ని గట్టిగా చుట్టుకుంటుంది అవి మనల్ని బంధిస్తుంది అలాంటి చెట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నాయి నాతో వస్తే నేను చూపించగలను యదార్థముగా అలాంటి చెట్లు ఉంటాయి అంటే ఇలా కూర్చుంటే ఆ చెట్ల దగ్గర అవి మన చుట్టూ అల్లుకుంటాయి రెండు మూడు గంటల్లోనే కానీ మనకు తెలియదు మన సాధనలో ఉంటాం అంటే అంటే నిన్ను 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 మరిచిపోయేటట్టుగా చేసే స్థలం ఏది ఉన్నదో అది హిమాలయం అది నీ ఇల్లు అయినా సరే నువ్వు ఉన్న కూర్చున్న ఇల్లు రూమ్ అయినా సరే అయితే నిన్ను నీవు ఆత్మ సాధనలో మరిచిపోవాలి అలాంటి స్థలము పవిత్రమైన స్థలము వైబ్రేషన్ శక్తివంతమైన స్థలము శ్రీశైలం మన హిమాలయాల్లో ఎలాంటి శక్తి ఉందో శ్రీశైలం అలా ఉంటుంది తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకో అద్భుతమైనది కర్ణాటక రాష్ట్రంలో మన శృంగగిరి అనే ప్రాంతం కూడా గొప్పది శృంగేరి పీఠాధిపత్యం ఉన్న శృంగగిరి ఆ ప్రాంతంలో ఉడిపి అనే స్థలాల్లో కూడా కొంత హిమాలయ శక్తి ఉంటుంది తర్వాత తమిళనాడులో మధురైకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పలముదురి చోలై అనే అద్భుతమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పర్వతాల మీద అది కూడా ఒక హిమాలయమే అక్కడ కూర్చున్నా సరే సిద్ధుడు యోగ యోగశక్తిలోకి అలా వెళ్ళిపోగలడు ఇది యథార్థ సత్యం మనం అక్కడ పలముదురు చోలై ఎంత వెళ్ళాము అక్కడ పలముదురు చోలై అనేది కూడా అక్కడికి వెళ్తుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం ఆ పర్వతంలోకి వెళ్తుంటే మీరు అది వెళ్తుంటేనే మరి మిగతా ఎన్ని ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ ఉండవచ్చు కానీ నీకు ఆత్మ సౌందర్యాన్ని మాత్రమే మేలుకొల్పేవి ఈ స్థలాలు ఇట్లా దక్షిణము కూడా హిమాలయమే కానీ ముందు ఉత్తరములో బాగా సాధన కొంచెం చేస్తే ఆ సాధన సిద్ధిస్తే మనం దక్షిణములో కూడా ఇవి హిమాలయాలుగా ఎంచుకోవచ్చు ఇది డిఫరెంట్ అనమాట కానీ హిమాలయాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆనందకరమైన పార్వశ్యం సాధన ఉంటుంది దక్షిణములో కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లోనే ఆ హిమాలయాల్లో ఉన్న శక్తి లాగా ఉంటుంది రెండవది హిమాలయాల్లో ఉన్న యోగచక్రాలు కొన్ని యోగచక్రాలు ఉన్నాయి ఇంకా హిమాలయస్లో అవే వాటిలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేవి దక్షిణంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి అక్కడ కూర్చుంటే మనం ఇంకో స్థలానికి వెళ్ళిపోయేవి ఇలా హిమాలయాలకి దక్షిణ హిమాలయాలకి డిఫరెన్స్ దక్షిణ భారతదేశానికి అలా ఉంటుంది బంగారు గురువు గారు హిమాలయ సాధనకి దక్షిణ భారతదేశంలో సాధనకి గల తేడా ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు గురువు గారు ఆ ధన్యవాదాలు మనోవాంఛా సిద్ధి